మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మున్సిపల్ కేంద్రంలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ నిత్య పూలమాల కార్యక్రమంలో భాగంగా 100వ వారం నిత్య పూలమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు చామకుర మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన సూచించిన అడుగుజాడలలో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గట్కేశ్వర మున్సిపాలిటీ చైర్మన్ ముల్లిపావని జంగయ్య యాదవ్, వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లిపతి సుధీర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ మల్లిపతి శరత్చంద్రారెడ్డి, ఎర్రోల శ్రీనివాస్, షీప్ అండ్ గోట్ చైర్మన్ దుదిమెట్ల బాలరాజ్, అరుణ్ కుమార్, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, దళిత సంఘం నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూల మాలా కార్యక్రమం గత 99 వారాలుగా ఘనంగా పురస్కరించడం 100వ వారం పురస్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మల్లారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేసిన మన డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ అన్న టీఎస్ఎంఐడిసి చైర్మన్ గారికి, అలాగే మన దుదిమెట్ల బాడ యాదవ్ అన్న టీఎస్ఎస్డిఎఫ్ చైర్మన్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్తులో ఇలాంటి క్రమం ఇలాగే ముందుకు తీసుకెళ్తానని తప్పకుండా తెలియజేస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన ముందుకు తీసుకెళ్లే విషయంలో ఎంత కూడా వెనుక అడుగు వేసే ప్రసక్తి లేకుండా అంబేద్కర్ ఆలోచన ప్రతి నిత్యం జనాల్లో తీసుకెళ్ళడానికి 100% కృషి చేస్తానని కూడా సభాముఖంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమం గట్కేశ్వరం ఇంత ఘనంగా జరుగుతుందంటే అది ఏ ఒక్కరి కృషి వల్ల కాదు, ఈ కార్యక్రమం అందరి వల్ల ఈ కార్యక్రమం గట్కేశ్వరం ఇంత ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా విజయంపజేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అద్భుతంగా నిర్వహిస్తామని కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్. ఈరోజు ప్రబుద్ధ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో నర రవికుమార్ గారి నాయకత్వంలో, అదేవిధంగా మరి స్థానిక గట్కేశ్వర ప్రాంతం చెందినటువంటి అరుణ్ కుమార్ గారు మరి అంబేద్కర్ యొక్క రచనలు, అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని విస్తరింపాలనే ఆలోచనతోటి ఇంతకుముందే మాట్లాడినటువంటి డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ గారు, తెలంగాణ మెడికల్ కార్పొరేషన్ చైర్మన్ గారు, అదేవిధంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ పావని జంగయ్య యాదవ్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మంత్రి మల్లారెడ్డి గారు, అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి శరత్చంద్రారెడ్డి గారు జడిపి చైర్మన్ గారు, అదేవిధంగా అనేక మంది వక్తలు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ అంబేద్కర్ గారు, అంబేద్కర్ అనే వ్యక్తి అందరి వ్యక్తి కొందరివాడు కాదనేటువంటి ఒక సిద్ధాంతాన్ని, అంబేద్కర్ రచనని, అంబేద్కర్ సిద్ధాంతాన్ని విశ్వవ్యాప్తం చేయడం కోసం మీరు ఏదైతే 25 వారాల పాటు వంద వారం పాటు 25 నెలల పాటు 2 సంవత్సరాల నెల పాటు 700 రోజుల పాటు ఈ కార్యక్రమం అద్భుత కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఏదేమైనప్పటికీ ఈరోజు భారత రాజ్యాంగం అందించినటువంటి ప్రతిఫలాలు ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకే కాదు అన్ని పేద వర్గాలకు అందుతున్న సందర్భంలో మరి ఇలా భారతదేశ ప్రభుత్వం ఏదైతే ఉన్నారో ఆ ప్రభుత్వాలు కొంత రాజ్యాంగ వ్యవస్థల్ని, రాజ్యాంగ సంస్థల్ని ఇలా కొంత నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మరి ఇలా అంబేద్కర్ వారసులుగా, అంబేద్కర్ వాదులుగా ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి రాజ్యాంగ వ్యతిరేక విధానాలను కూడా గమనించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇలా భారత రాజ్యాంగం ఏర్పడ్డది భారతదేశ ప్రజల కోసం కానీ ఎవరి వ్యక్తిగతం కోసం కాదు. కాబట్టి ఇలా భారత రాజ్యాంగంలో జరుగుతున్న ఈ పరిణామాలు ఏదైతే ఉన్నాయో, భారత రాజ్యాంగ వ్యవస్థలు జరుగుతున్న పరిణామాలు, భారత రాజ్యాంగాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నాల్ని మరి అంబేద్కర్ వాదులుగా, అదేవిధంగా సమసమాజవాదులుగా అందరూ కూడా గమనిస్తూ ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేస్తూ
మరి ఒక వార ఏదైతే 100 వారాల పని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమం మీరు ఈ విధంగా కొనసాగించి స్ఫూర్తిని ఈ వర్గాలకు ఇవ్వాలని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా జై భీమ్ జై అంబేద్కర్ భారతి వారి ఆధ్వర్యంలో అరుణ్ కుమార్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమానికి మంచి 100 వీక్స్ ప్రోగ్రాము ఘన విజయంగా చేయడం జరిగింది మన మంత్రివర్యులు మల్లారెడ్డి గారి చేతుల మీదుగా పూలమాల కార్యక్రమం అదేవిధంగా ఎర్రల్ల శ్రీనివాస్ బాలరాజ్ యాదవ్ మరియు ఈ మున్సిపల్ చైర్మన్ పావని జంగయ్య గారు అదేవిధంగా తోటి ఇక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలు ఆల్ పార్టీస్ పెద్దలందరూ వచ్చి దిగ్విజయంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసినందుకు అదేవిధంగా ఇక్కడ అరుణ్ కుమార్ గారు మంచి కార్యక్రమం ఎన్నుకుండు ఆయనకు సహాయ సహకారాలు అందిస్తూ అంబేద్కర్ గారి విధానం ఏంటంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ ఒకతాటిపై ఉండి మన గరీబులకు అందాల్సిన అన్ని విధాల అందించే పరిస్థితి ఉండాలి దానికి చదువుకున్న వాళ్ళు చదువు రాని వాళ్ళకు అందించే కార్యక్రమం చేసినప్పుడే అది ఇంకా అక్షరాస్యత అనే ఇంకా ఉన్నది కాబట్టి మన దగ్గర తెలంగాణలో ఇంకా అక్షరాస్యత వెనుకబడి ఉన్నాము కాబట్టి చదువు రాని వాళ్ళకు ప్రభుత్వ పథకాలు అన్నీ దిగ్విజయంగా అందే విధంగా చేయాలని కోర్చు ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో డిక్కి సమన్వయంతో దాదాపుగా 700 రోజులు 100వ వారాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేయడం అనేది నిజంగా ఇది దేశంలో బహుశా ఎక్కడ జరగలేకపోవచ్చు ఓన్లీ గట్కేసర్ల జరగడం నిజంగా ఇది తెలంగాణకే తెలంగాణ జాతికి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యతకు ఒక నిదర్శనంగా భావిస్తూ ఉన్నా ఇలాంటి కార్యక్రమం ఇంత 100 వారాల సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకోవడం నిజంగా మా అందరికీ ఆహ్వానమించడం ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారు జెడ్పీ చైర్మన్ గారు ఈ మండలంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరికీ ముఖ్యంగా తమ్ముడు అరుణ్ గారికి మాతో వచ్చినటువంటి మిత్రుడు బాలరాజ్ గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇలాంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో అనేక పల్లెలలో జరగాలి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రచనలు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి ప్రతి పల్లెకు ప్రతి వాడకు ప్రతి బస్తీకి వెళ్ళాలి అంబేద్కర్ గారు కొందరివాడు కాదు అంబేద్కర్ గారు అందరివాడు అంబేద్కర్ గారు రచించిన రచనల వల్ల అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి వల్ల అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి వల్లనే ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదలకు కూడా ఇలా రిజర్వేషన్లు వస్తున్నాయంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే అదేవిధంగా వార్డు మెంబర్ నుంచి మొదలుకొని పార్లమెంటు మెంబర్ వరకు ఈ దేశంలో పరిపాలన విభాగం ఎట్లా ఉండాలని చెప్పినటువంటి నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారు కేవలం ఒక జాతి నాయకుడు కాదు జాతీయ నాయకుడు కాబట్టి భారత రాజ్యాంగం రచించినటువంటి గొప్ప నాయకుడు కాబట్టి భారత రాజ్యాంగ స్ఫూర్తి ప్రదాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఏ విధంగా అయితే పెడుతున్నామో ఆ విగ్రహాలకు నిజంగా ఒక సూచిక ఒక నిదర్శనం ఒక ప్రతీక భావితరాలను గుర్తు చేసుకోవడానికి మన భవిష్యత్ తరాలకు ఒక నిలువెత్తు నిదర్శనమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అదేవిధంగా పెరియార్ కానీ పూలే గారి విగ్రహాలు ఇవి ఒక స్ఫూర్తిదాయకం ఈ విగ్రహాలను పెట్టుకుంటున్నామంటే విగ్రహాలు ఇచ్చినటువంటి స్ఫూర్తిని వారు ఇచ్చినటువంటి ఆ రచనలను మనం మర్చిపోకూడదు అవన్నిటి కూడా మారుమూల ప్రాంతాలకు గ్రామాలకు తీసుకెళ్ళి ఈ వర్గాలను ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అగ్రకుల పేదలను చైతన్యం చేసి అంబేద్కర్ గారి స్ఫూర్తిని ఈ ప్రపంచానికి చాటాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడు అనేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను థ్యాంక్ యూ